महामारी విజృంభిస్తున్న దగ్గర నుంచి బ్రాహ్మణుల ఉపాధి కోల్పోయారని విశాఖ 6000 నియోగి సంక్షేమ సంఘ ప్రతినిధులు ఎస్విఆర్ మూర్తి తనకు రామసుబరవరారు విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఈ సంఘం ఆధ్వర్యంలో పెందుర్తి మండలం సుజాతనగర్ సమీపంలో ఉన్న షిరిడి సాయి ఆలయ ప్రాంగణం వద్ద పెందుర్తి పరిధిలో ఉన్న 200 మందికి పైగా పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమం సంఘం ప్రతినిధులు గోకేటి రమణ మద్దాలి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ సాయి ప్రసాద్ కోటేశ్వరరావు ఏడిద పావని తదితరులు పాల్గొన్నారు ब्राह्मण की उत्कृष्ट कार्यक्रम अति ముఖ్యమైన कार्यक्रम నిత్యావసర పంపిణీ కరోనా టైం లో ఎవరికి ఎవరి ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఏమీ పనులు ఉండలేక ఎవరు అన్నార్తులు అవ్వకూడదని ఆకలితో ఆకలి దాహంతో ఎవరు మిగలకూడదని మా ఉడతా భక్తిగా భగవంతుడి ఆజ్ఞ ప్రకారం విశాఖ 6000 యో బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యవర్గం అంతా నిర్ణయించిన మీదట ముఖ్యంగా ఈ ప్రదేశంలో రవణమూర్తి గారు మిగతా 5 చోట్ల కూడా ఆల్మూర్ ప్రసాద్ గారు పోడు శ్రీనివాస్ గారు అయ్యగారు రాధాకృష్ణ గారు అలా తదితరులందరూ కలిసి సుమారుగా 170 మందికి ఈ 4 రోజుల్లో ఈ వితరణ చేద్దామని సంకల్పించాం కరోనాతో చాలా ఇబ్బంది పడ్డారు ఆహా తగ్గిపోతుంది పరవాలేదు అనుకున్న టైంలో మోడాలు వచ్చాయి రెండు మోడాలు శూన్యమతాలు ఇవన్నీ రావడం వల్లనే అర్చకులకి పురోహితులకి చాలా మంది బ్రాహ్మణ్యానికి చాలా ఇబ్బంది జరిగింది దీనివల్ల ఈసారి మళ్ళీ కొంచెం ఏదో తేరుకుంటారు మళ్ళీ రెండో వేవ్ వచ్చింది మళ్ళీ మూడో వేవ్ అంటున్నారు ఇంతలాగా అర్చకులు నలుగురు భక్తులు వస్తేనే కదా అర్చకులు వస్తారు అర్చకులు బతుకుతారు భక్తులు రాకపోవడం వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది మనస్ఫూర్తిగా దేవుడి సేవ చేద్దామంటే కడుపులో మాడిపోతే ఇంకేం చేస్తారండి వీలైన మటుకు మన బ్రాహ్మణ సంస్థ ఉంది కదా బ్రాహ్మణ కార్పొరేషన్ అలాంటి వాళ్ళు ప్రభుత్వ అన్ని రకాల ప్రభుత్వ వాళ్ళు కూడా ఈ బ్రాహ్మణులకు వచ్చిన ఇబ్బందులన్నీ తెలుసుకుని దీని తగ్గ పరిహారం చూపిస్తారని ఎందుకు అందరికి ఇస్తున్నారు ఎందుకంటే మెయిన్ గా మిగిలిన వాళ్ళందరూ ఒక యూనిటీ ఉంటుంది బ్రాహ్మణులు అనేసరికి ఎవరి మాటకు వాళ్ళే అయిపోయి కొంచెం ఇబ్బంది అవుతోంది నా పేరు శంకరణం వెంకటరమణమూర్తి